బాల్కొండ నియోజకవర్గంలో ఎక్సైజ్ పరంగా ఎటువంటి సమస్యలు లేవన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన గంజాయి కేసులపై దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే మోర్తాడ్లో ప్రోహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గ్రామ గ్రామాన నెలకొన్న బెల్ట్ షాపుల వ్యవస్థపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల కోసం లేదు, కేసెస్ నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనుకొచ్చలేపురం దరిదాపులు కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరని చెప్ప. రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాన్ని కూడా దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఆర్మూరులో మత్తు పదార్థాలు అరికెట్టలేకపోవడంపై సీరియస్ అయ్యారు మంత్రి జూపల్లి. మత్తు రవాణాపై ఎక్సైజ్ అధికారులతో సమావేశమయ్యారు. అల్ఫా జ్వరం, డైజోఫామ్ల రవాణాపై అధికారుల పనితీరు పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మామిడిపల్లి కాలనీలో ఎక్సైజ్ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి.